ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా పయనం ఇప్పుడు ఎటువైపు? ఎన్నికలు ముంగిట ఉండగా ఇప్పుడు ఆమె బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఏటల రాజేందర్తో కలిసి కొనసాగడమా లేక తనదారి తాను చూసుకోవడమా అనే సందిగ్ధంలో ఉన్నారట. ఆమెను ఇంత తీవ్ర నిర్ణయాలకు ప్రేరేపిస్తున్న పరిస్థితులేంటి? ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమా తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని ఆమె సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తొలి మహిళా జడ్పీ చైర్మన్ గా ఉమా పనిచేశారు. ఉద్యమ సమయంలో తన వెంట నడిచినందుకు 2014లో ఆమెను కేసీఆర్ జడ్పీ చైర్మన్ చేశారు. 2018 ఎన్నికల్లో వేములవాడ లేదా కోరుట్ల సీటు ఇవ్వాలని కేసీఆర్ దగ్గర పట్టుబట్టారు ఉమా. గులాబీ బాస్ సిట్టింగులకే మరోసారి టికెట్లు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి చెందిన తులా ఉమా పార్టీలో చురుగ్గా ఉండలేదు. నామినేటెడ్ పదవి ఇస్తారని 3 ఏళ్లు ఎదురు చూసినా కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు. అదే సమయంలో ఈటెల రాజేందర్ భూ కబ్జాల వ్యవహారంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈటెలకు సన్నిహితురాలైన ఉమా 2021లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో కూడా తులా ఉమా నిలదొక్కుకోలేకపోతున్నారు. వేములవాడలో పార్టీ కార్యక్రమాలకు ఆమెకు సమాచారం ఇవ్వటలేదని అసంతృప్తితో ఉన్నారు. వేములవాడ టికెట్ ఆశిస్తున్న తులా ఉమాకు బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్రావు కొడుకు వికాసరావుకు వేములవాడ టికెట్ ఖాయమైనట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల విద్యాసాగర్రావు ఎదుట వారసుడి ప్రస్తావన రాగా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే ఆయన తలుచుకుంటే తన కొడుకుకు టికెట్ ఇప్పించుకోగలరని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈటెల రాజేందర్ బీజేపీలో సైలెంట్ గా ఉన్నారు. ఇటు వేములవాడలో తులా ఉమాకు టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు. అందుకనే ఆమె కాంగ్రెస్ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికంగా బలంగా ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాసును కాదని అధిష్టానం ఉమాకు టికెట్ ఇస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే కాంగ్రెస్ వేములవాడలో పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆది శ్రీనివాస్ తులా ఉమల్లో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్లు చర్చ జరుగుతోంది. అసలే బీజేపీలో ఇమడలేకపోతున్న తులా ఉమా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. ఆమె రాజకీయ భవిష్యత్తు ఈటెల రాజేందర్తో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈటెల ఏ నిర్ణయం తీసుకుంటారు? తనను నమ్ముకుని వచ్చిన తులా ఉమకు తను ఉండే పార్టీలో టికెట్ ఇప్పించుకోగలుగుతారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.